హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఇంట్లో ఉన్న ఇట్లాంటి అంటే ఇవి అస్సలు వాడం కదా మనం, అస్సలు వాడము. ఫంక్షన్స్కి అవి ఇదివరకు ఇచ్చేవారు ఇట్లాంటివి కదా, అందరి ఇంట్లోనూ ఉంటాయి, మేబీ కొంతమంది అమ్మేసుకుని ఉంటారు. అవి ఇవన్నీ మా మమ్మీ ఇచ్చారు. అవి ఏం చేస్తాను, నేనేం చేస్తాను అన్నది మీకు చెప్తాను. మీకు ఉంటే ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా మీ హౌస్ లుక్ మారిపోతుంది. ఇది బ్లాక్గా అయిపోయింది, ఎందుకు అయిపోయిందో నాకు అర్థం కాలేదు. ఒక ప్లేస్లో పెట్టాను, లేకపోతే ఒక పాట్ పెట్టి వదిలేసాను, ఏదో అయింది బ్లాక్ వదలలేదు అది. ఇది చాలా బాగుంటుంది, బరువుగా కూడా ఉంటుంది. ఈ ఐటెం నాకు బాగా ఇష్టం, నేను పట్టుకున్నది, ఇప్పుడు నేను పట్టుకున్నది. ఈ ఫోర్ ఇట్లతో ఎలా చేయొచ్చు అని చెప్తాను. రెండు విధాలుగా వాడుకోవచ్చు. ఫస్ట్ వన్ మీకు చూపిస్తాను ఇప్పుడు, తర్వాత నెక్స్ట్ వేరే చూపిస్తాను. మీకు ఏది అవైలబుల్గా ఉండి మీకు ఏది నచ్చితే మీరు అలా వాడుకోండి, ఓకేనా? ఇవేం కొనుక్కునేవి కాదు కదా. ఇదిగో ఇలా ఫ్లవర్స్ వేసుకున్నాను ఇందులో, కానీ లోపలికి వెళ్ళిపోయినాయి అన్నమాట, పువ్వులన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. పైకి రావాలి కదా, అందుకని ఒక క్లాత్ పెట్టేశాను. అవసరం లేని క్లాత్ ఉంటుంది కదా ఇంట్లో, వేస్ట్ క్లాత్ పెట్టేసి ఆ పైన పెట్టాను. అప్పుడు కొంచెం పైకి వస్తుంది. ఈ పక్కనేమో ట్రీది లీఫ్, ప్లాస్టిక్ లీఫ్ మట్ట అది, అలాంటిది పెట్టాను ఈ పక్క అన్న దాంట్లో. థర్డ్ వన్ ఏమో ఫ్లవర్ వాజ్లో వాడాను. బిగ్ ఆల్రెడీ మీకు ఇదివరకు గంగాళం చూపించాను కదా, ఇది అనదర్ వన్ అన్నమాట. ఇది అలాగే ఉంటుంది, ఇంచుమించుగా బిగ్గుగా. ఇలా ఫ్లవర్ వాజ్లో వాడుకోండి, ఫ్లవర్స్ పెట్టుకుని మీకు ఏముంటే అది ఇట్లా పెట్టుకోండి. లేదు మాకు ఇలా ఇష్టం లేదు అంటే ఇంకొక టిప్ కూడా చెప్తాను. ఇవన్నీ ఒక పక్కకి బంచ్ లాగా పెట్టుకున్నారనుకోండి, దగ్గర దగ్గరికి ఫంక్షన్ లుక్ వస్తుంది తెలుసా. మీకు చూపిస్తాను చూడండి, ఒక పిక్ పెడతాను. ఏ ఫంక్షన్ అయినా సరే, మీ ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఏదో ఒకటి చిన్నవి వ్రతం అవి చేసుకుంటారు కదా, పూజలు, ఒక 10 మంది వస్తున్నారు అన్నప్పుడు ఒకలా పెట్టుకోవచ్చు. ఇది ఎందుకు ఇలా పెట్టావు అంటారు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అలాగే పెడతారు, మళ్ళీ వాళ్ళు మీరు పెట్టారని వాళ్ళు అదే చేస్తారన్నమాట, కానీ మిమ్మల్ని మాత్రం ఎందుకు అలా పెట్టావు అంటారు. బాగుంటుంది, ఇలా వాడుకోండి. మన అందులో అన్నాలు కూరలో ఏమీ వండం కదా, ఫ్లవర్ వాజ్ కొనకుండా ఇలా వాడుకుంటే సూపర్ అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, నా వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ఇది కొంచెం ముందు వీడియోస్ చూడండి, అప్పుడు అర్థం అవుతుంది. ఇది సెకండ్ వన్, సెకండ్ టిప్. సేమ్ అవే ఐటమ్స్తో వేరేగా చేశాను, మొక్కలు పెట్టేశాను అన్నమాట, లోపల అన్నీ మొక్కలు పెట్టేసుకున్నాను, ఫ్లవర్ వాజులు కాదు. కొంతమంది ఫ్లవర్ వాజులు లేకపోవచ్చు, ఉన్నా అందులో సరిపోవచ్చు, ఓకే ఆ టిప్ కూడా సూపరే. మొక్కలు ఎక్కువనే అనుకోండి, ఇంట్లో మొక్కలు పెట్టుకుంటాం కదా, వాళ్ళకైతే నిజంగా చెప్తున్నా చాలా రిచ్ లుక్ ఉంటుంది. ఏ ఇల్లన్నా సరే లుక్ మారిపోద్ది అంతే, ఇంటి బట్టి కాదు మీరు పెట్టే వస్తువులు బట్టి, ప్లేస్ బట్టి హౌస్ లుక్ మారిపోతుంది. ఇది ప్లాస్టిక్ ప్లాంట్లా ఉంటుంది, ఈ ట్రీ మాత్రం చాలా భలే ఉంటుందిలే, ఆకు చాలా బాగుంటుంది. అన్నీ మొక్కలు పెట్టేస్తాను. ఫోర్ ఇట్లలోనూ కుండీలతో పాటు పెట్టేసుకున్నాను, అప్పుడప్పుడు బయటకు వెళ్తాయి ఇవి, అంటే ఎండ కూడా కొంచెం తగిలేటట్టు పెట్టుకుంటే మీరేం బయట పెట్టవసరం లేదు. లేదు ఎండ అస్సలు రాదు అంటే 3 డేస్కి ఒకసారి బయట పెట్టి తీసుకొచ్చుకోండి. మా ఇల్లు బాగోదు, మా ఇల్లు కుదరదు, ఎవరో ఏదో అనుకుంటారు, ఇలాంటివి మానేసేయండి ఫస్ట్. ఎవరు ఏమనుకోరు, ఒకవేళ అనుకున్నా మీ దగ్గర అని వాళ్ళు అదే చేస్తారు, ఓకేనా? ఖచ్చితంగా బాగుంటుంది, సూపర్ అంటే సూపర్ లుక్ ఉంటుంది. మీకు ఏది ఉంటుంది, లేదు ఇక్కడ బిందు ఉందనుకోండి, బిందులు ఉన్నాయి, 2 బిందులు ఉన్నాయి, బిందుల్లో పెట్టండి చూడండి, ఫస్ట్ పెట్టి చూడండి మీకే నచ్చుతుంది. ఇదిగో ఇలా సింగిల్గా పెట్టుకుంటే ఇట్లా పెట్టాను, లేదు అన్నీ బంచ్లా పెడితే ఒక చోట అది కూడా డిఫరెంట్ లుక్ అన్నమాట. అదైతే ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నది, ఇలా అరేంజ్ చేసుకుంటాను.
నాకైతే ఫంక్షన్స్ ఏదన్నా రావాలి, ఇంట్లో ఏదైనా అకేషన్ ఉండాలి అని ఏమి ఉండదు. చాలీ దొరికితే చాలు నాకు, నేను పెట్టుకుంటాను. ఈవెన్ మీకు కూడా చెప్తే బాగుంటుంది కదా, అవి దాస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. నచ్చితే నాకు చెప్పండి, బాగుంది బాగాలేదు అని. ఏదైనా పర్వాలేదు, డిఫరెంట్ మీకు ఏదన్నా, ఇదొకటే కాదు, ఈ ఐటమ్స్ అనే కాదు, మీకున్న సోఫా సెట్ని కొంచెం పక్కకు మార్చారంటే మీ హౌస్ లుక్ మారిపోతుంది. మీకు అర్థమైందా? సామాన్లు, మీకున్న చైర్స్ టేబుల్స్ మారిస్తే హౌస్ లుక్ మారిపోతుంది. హౌస్ని మార్చలేం కదా, హౌస్లో ఉన్న వస్తువులను మార్చుకుంటూ ఉండండి అప్పుడప్పుడు, మీకు కూడా చేంజ్గా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను అందరికీ. నచ్చితే కామెంట్ అండ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఇలాంటి ఇష్టమైతే షేర్ చేయండి. లేదు ఇవన్నీ ఎవరు చూడలేరు అన్న వాళ్ళకి మాత్రం అస్సలు వాళ్ళు చూడలేరు, నిజంగానే చూడలేరు అన్నమాట. నచ్చితే మాత్రం షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ బుద్ధ మీకు ఆల్రెడీ చూపించాను కదా, అదే